రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నామన్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మెదక్ జిల్లా రామంపేట పట్టణంలో స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ రన్ లో ప్రతిభ కనబర్చిన 10 మందికి ప్రత్యేక బహుమతులుగా మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఫ్రీడమ్ రన్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం, రన్నింగ్ తప్పనిసరిగా చేయాలని, శారీరక శ్రమ ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని సూచించారు. ప్రతిరోజు 1 గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, స్థానిక సర్పంచ్ ఎస్ఏ రాజేష్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంపీపీ బిక్షపతి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, చింతల యాదగిరి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ వారు సీఎం గారు పిలుపు మేరకు 15 రోజుల ఈ కార్యక్రమంలో ఇది 4వ రోజు. ఈరోజు ఫ్రీడమ్ రన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినందుకు వారికి స్పెషల్గా థ్యాంక్స్ సార్. 13, 14, 15 మూడు రోజులు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన, ప్రతి షాప్ పైన జెండా అనేది ఉండాలి. అందరికి నమస్కారం. ఈరోజు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా 15 రోజులు వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని రోజొక్క కార్యక్రమానికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఈరోజు ఫ్రీడమ్ రన్ అనే కార్యక్రమం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ వజ్రోత్సవాలకి మానవ సంబంధానికి లింకు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి అందరూ ఇది కొనసాగించాలని, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మరి మన ప్రపంచాన్ని కబలించిన అలాగే ఏది కొన్ని కరోనా లాంటి రోగాలను కూడా మనము ఓన్లీ ఆటంతోనే జయించాం. ఒక ప్రోగ్రామ్ పెట్టింది ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉండే అందరూ హెల్త్ పరంగా కాన్సన్ట్రేట్ చేయాలి. రన్నింగ్ లేకపోతే ఎక్సర్సైజ్, గేమ్స్, ఏదో ఒకటి మనం మన నిత్య కృత్యంలో అంటే ఒక పార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 1 అవర్ అది 6 to 7 తీసుకుంటారా, 7 to 8 తీసుకుంటారా, మీ డైలీ రొటీన్లో మీకు ఏ టైం అవైలబుల్ ఉంటుందో ఒక 1 అవర్ తీసుకోవాలి. ఈరోజు మనం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మనం ఫ్రీడమ్ రన్ మనం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మనం ఘనంగా జరుపుకున్నాము. దేశ భవిష్యత్ అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది కాబట్టి వారిని మంచి మార్గంలో నడిపించడానికి ఇదొక ఈ కార్యక్రమం మంచిగా దోహదపడుతుందని భావిస్తూ అందరికి